నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను తేజస్వి. గొర్రెల పంపిణీ పథకంలో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయని కాగ్ రిపోర్టులో తెలిపింది. మొత్తం 7 జిల్లాల్లో లెక్కలను బయటపెట్టింది. మొత్తం 336 బిల్లుల్లో 53 బైక్స్, 219 ప్యాసింజర్ ఆటోలు, 35 కార్లు, 27 బస్సుల్లో గొర్రెలను తీసుకెళ్లినట్లు రాశారు. మరో ఇద్దరు 2 అంబులెన్సుల్లో తీసుకెళ్లినట్లు తెలిపారు. మరో 262 బిల్లుల్లో అయితే బండి నంబర్ పేరుతో అసలు ఏ బండి లేదు, రవాణా శాఖ దగ్గర లేని రిజిస్ట్రేషన్ నంబర్లను రాసి డబ్బు తీసుకున్నారు గొర్రెలు పంపిణీ చేసిన అధికారులు, కాంట్రాక్టర్లు. ఇక మిగిలిన 26 జిల్లాల్లో కాగ్ లెక్కలు చూడలేదు. ఖమ్మం, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, నల్గొండ, సంగారెడ్డి, సూర్యాపేట, వరంగల్ జిల్లాల్లో లెక్కలు తీస్తేనే ఇవన్నీ బయటపడ్డాయి. ఈ జిల్లాల్లో మొత్తంగా 253.93 కోట్ల రూపాయలు దుర్వినియోగమైనట్లు కాగ్ చెబుతోంది. ఇక పెన్నుతో నంబర్లు దిద్దడాలు, ఇన్వాయిస్ నంబర్ అంటే బిల్లు నంబర్ మార్చడాలు, అసలు బిల్లు నంబర్ కూడా మార్చకుండా పదుల సంఖ్యలో దొంగ బిల్లులు పెట్టారు. ఇలా చెప్పుకుంటూ పోతే కాగ్ బయటపెట్టిన బాగోతం అంతా ఇంత కాదు. కాగ్ ప్రభుత్వ పద్దుల లెక్కల్లో లొసుగులు తీసే పని చేస్తోంది. ఆ సంస్థ వివిధ పథకాలు, ప్రాజెక్టుల్లో ప్రభుత్వ సొమ్ము సక్రమంగా ఖర్చయిందా లేదా పద్దులు చెక్ చేసి రాష్ట్ర అసెంబ్లీకి ఒక నివేదిక ఇస్తుంది. అయితే నివేదిక ఇవ్వడం వరకే ఆ సంస్థ పని, దానిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. కాగ్ నివేదికపై అసెంబ్లీలో చర్చకు దారితీసింది. దీంతో అప్పటికే రచ్చరచ్చ అవుతోన్న గొర్రెల పథకం మరింత హాట్ టాపిక్గా మారింది. ఈ పథకంలో కాగ్ బయటపెట్టిన విషయాలు, ఏసీబీ విచారణ చేసే గొర్రెల మంద విషయంలో కూడా ఇంత అవినీతి చేస్తారా అనిపిస్తుంది. తెలంగాణలో గొర్రెల పెంపకం విస్తృతంగా ఉంటుంది. కురుమ అనే కులం వారికి ఇదే ప్రధాన కుల వృత్తి కూడా. అయితే ఈ గొర్రెల ఖరీదు ఎక్కువ. దీంతో కొత్త గొర్రెలు కొనాలన్నా, సొంతంగా గొర్రెల మంద ఏర్పాటు చేసి మేపుకోవాలన్నా సామాన్యులకు కష్టం. హైదరాబాద్లో మాంసం కోసం విపరీతమైన డిమాండ్ ఉంటుంది. దీంతో హైదరాబాద్కు మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రాల నుంచి మేకలు, గొర్రెలు దిగుమతి చేసుకుంటారు. ఈ క్రమంలో తెలంగాణలో కురుమ కులంలోని గొర్రెల పెంపకందారులకు ప్రభుత్వం గొర్రెలను ఇస్తే వారికి ఆర్థిక సాయంతో పాటు తెలంగాణలో మాంసం ఉత్పత్తి పెరుగుతుందని కేసీఆర్ భావించారు. అర్హులైన కుటుంబానికి 20 గొర్రెలు ఇవ్వాలని సంకల్పించారు. ఈ యూనిట్ విలువ 1,58,000 రూపాయలు ఉంటుంది.